కొమిటాస్ కైతే వెళ్ళాలి ఇప్పుడు అన్నమాట కొమిటాస్ ఏరియా ఇప్పుడు ఎలా ఉందో కింద కామెంట్ ఫ్రెండ్స్ అది స్టేడియం ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్దాం సన్సెట్ కూడా అవ్వొచ్చింది ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే ఇవే అన్నమాట స్టెప్స్ పైకి అయితే వెళ్దాం పైన వ్యూ చూడరి అదిరిపోయింది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ట్రీస్ గాని చూడరి చుట్టూ వచ్చేసాం కొద్దిగా అయితే వచ్చాం అదిగో పైన అనిపిస్తుంది కదా అక్కడికి అయితే వెళ్ళాలి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వరి మీరు లైక్ చేస్తే చాలామందికి అనేది రీచ్ అవుతుంది వీడియో అనేది చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయరి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి మీకు వ్యూస్ ఎలా అనిపిస్తున్నాయో డౌన్ సైడ్ చూడరి అక్కడైతే వాటర్ అనేది వస్తాయి మరి ఇప్పుడేమో రావట్లా అసలు వ్యూ చూడరి అదిరిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం గాయస్ సో గాయస్ ఇదే అన్నమాట చూడరి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎలా ఉందంటే ఇది ఒక లోటస్ మాదిరి అయితే ఉంది చూడనీకి చూడరి లోపలికి అయితే ఏమీ అలో లేదు ఎవరు అలో పోకూడదు ఎందుకంటే ఇది కొన్ని టైమింగ్స్ ఉంటాయి మనం లోపలికి వెళ్ళనీకి కానీ ఇప్పుడైతే టైమింగ్ లేదా టైం అయితే అయిపోయింది మనం లోపలికి వెళ్ళకూడదు ఇప్పుడు అందుకే బయట నుంచి చూపెడతాను కుదిరితే ఎప్పుడన్నా నేను లోపలికి వెళ్ళినప్పుడు షార్ట్ వీడియో అనేది కంపల్సరీ చేస్తాను బయట వ్యూ చూడరి అదిరిపోయింది ఇదైతే రోడ్ అన్నమాట కార్స్ వెళ్ళనీకి ఒకసారి మీకు డౌన్ సైడ్ చూపిస్తా ఇప్పుడు మనం అప్ సైడ్ ఉన్నాం డౌన్ సైడ్ కూడా వ్యూ అదిరిపోతుంది ఒకసారి చూడరి చూడండి ఫ్రెండ్స్ వాటర్ వస్తే ఇంకా అదిరిపోతుంది వ్యూ అనేది ఇప్పుడైతే వాటర్ అనేది రాలేదు వాటర్ వస్తే గిన వ్యూ చూడనీకి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనం వెళ్దాం ఆ సైడ్ కూడా వెళ్దాం ఆ సైడ్ ఏముందో చూద్దాం ఒకసారి చూడరి ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ అవ్వను షార్ట్ వీడియో మాత్రం కంపల్సరీ చేస్తాను మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఎంట్రెన్స్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి క్లోజ్లో ఉంది చూడరి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సిటీ చూపిస్తాను వ్యూ మాత్రం అదిరిపోయింది సన్సెట్ అయ్యే టయానికి అయితే మనం ఇక్కడికి వచ్చాము చూడరి సిటీ అయితే అదిరిపోయింది వ్యూ అయితే కానీ సన్సెట్ అవ్వడం వల్ల మీకు కనిపించకపోవచ్చు లైట్గా కనిపించవచ్చు సన్సెట్ కూడా అవ్వబోస్తుంది మనం త్వరగా అవతలకి వెళ్ళి వ్యూ చూద్దాం ఎలా చూడరి మీకు ఇలా కనిపిస్తే ఒక లోటస్ మాదిరి అయితే ఉంది ఇది వచ్చేసి మొత్తం బిల్డింగ్ వచ్చేసి డ్రోన్ ఉండింటే నేను డ్రోన్ వ్యూ అయితే క్యాప్చర్ చేయొద్దు కానీ నా చేతిలో డ్రోన్ అయితే లేదు మీకు డ్రోన్ వ్యూ చూసింటే సేమ్ లోటస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది షేప్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక చిన్న రూము కానీ అండర్ గ్రౌండ్ మాదిరి ఉంది చూడనీకి లోపల ఏముంటుందో మనకు తెలియదు లోపలైతే చిన్నదైతే రూమ్ ఇది చూడరి ఇక్కడ ఒకటి ఉంది మరి లోపల ఏముంటాయో మనకు తెలియదు చాలా అంటే చాలా లోపలికి ఉంది మీకు కనిపించదు చూడరి సన్సెట్ అని అదిరిపోయింది ప్లేస్ అయితే చూడరి చాలామంది యోగా చేస్తుండ్రు ఇతను యోగా చేస్తుంది ఇక్కడ ఇక్కడైతే ఎవ్వరూ అరచకూడదు చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉండాలి మామూలుగా అయితే ఇక్కడ వీడియో తీయకూడదు నేను చిన్న క్యాప్చర్ చేశాను ఇంతవరకే స్టాప్ అన్నమాట ఇంకా మనం ఆ సైడ్కి వెళ్తే ఇంకా అవి వచ్చేస్తుంది మీకు డౌన్ సైడ్ వ్యూ చూపించా కదా ఇలాంక అదే వచ్చేస్తుంది ఇదే ఎంట్రీ లాస్ట్ అండ్ ఎగ్జిట్ అన్నమాట ఆ ప్లేస్లో అయితే వాటర్ వస్తాయి కానీ ఇప్పుడైతే వాటర్ రావట్లా మీకు చూసినంత అనిపించదు
ఇంకా సో ఫ్రెండ్స్ ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా, మన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. వచ్చాను కానీ ఓపెన్ అయితే లేదు, దాని టైమింగ్స్ వేరే ఉంటాయంట. ఇప్పుడు టైమింగ్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. బయట అయితే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేను వచ్చినా కూడా సన్సెట్ టైంకి అయితే వచ్చాను, అయితే ఎక్సలెంట్ వ్యూ ఇచ్చిందో. కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయరు. చూడారి ఎంత పెద్దగా ఉందో, ఎంత హైట్ ఉందో. మీకు డ్రోన్ వ్యూ చూస్తే సేమ్ లోటస్ ఎలా ఉంటుందో అదే షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి చూడారి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన కూడా మోడం పట్టింది. మేబీ నేను రూమ్కి వెళ్ళేలోపు వర్షం రాకుంటే బాగుంటుంది. వర్షం వస్తే మళ్ళీ తడుచుకుంటే వెళ్ళిపోతాను అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లోపలైతే చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. అంటే నేను లోపలికి అలో లేదు, కానీ లోపల అలో ఉంటే నేను వీడియో అనేది ఈ ఎప్పుడన్నా కానీ ఓపెనింగ్ టైమింగ్స్ నాకు తెలుసు, ఆ టైంకి వచ్చి నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తాను. కనీసం షార్ట్ వీడియో అన్నది ఇస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. లోపల మాత్రం ప్రీమియంగా ఉంది అంత ప్లేస్ కానీ ఓపెన్గా. కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి జనరేటర్స్ అన్నమాట. ఇక్కడ ఈ రెండు చూడారి, సన్సెట్ కూడా కాబోస్తుంది ఆల్మోస్ట్. సో మీకు చెప్పా కదా ఇలాంక మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వాలో పరిస్థితి వచ్చిందో, మీకు చెప్తే యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు టీఆర్సీ కావాలి, బిజినెస్ టీఆర్సీ కావాలి. ఇక్కడ నుంచి స్పెయిన్ కానీ ఇటలీ కానీ వెళ్ళిపోవాలని నేను చూస్తున్నా. దానికోసం నాకు బిజినెస్ టీఆర్సీ అనేది ఇంపార్టెంట్. అందుకోసం నేను మీటింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. నాకు ఒక 2-3 మంత్స్లో అయితే బిజినెస్ టీఆర్సీ అయితే వచ్చేస్తుంది. మేబీ 2 మంత్స్ చెప్పారు, 2 మంత్స్లో అయితే నాకు టీఆర్సీ అనేది వచ్చేస్తుంది. ఇంతటితో వీడియో అయితే ఏం చేయాలని నేను అనుకుంటున్నా. మీకు ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వరి. లైక్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.